హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఈ వీడియోలో స్పైరల్ బైండింగ్ ఎలా చేస్తారనేది ఈజీగా మీకు చూపిస్తాను. దానికి మెథడ్ అనేది ఏముండదు, చాలా ఈజీగా ఉంటుంది. దానికి ముందుగా మనం చేయాల్సింది ఏంటంటే కొన్ని వైట్ పేపర్స్ తీసుకోవాలి. వైట్ పేపర్స్ అంటే 100 నుంచి 150 లోపు తీసుకోవాలి. తర్వాత మీకు స్పైరల్ రింగ్స్ అనేవి ఇలా ఉంటాయన్నమాట, ఈ విధంగా ప్యాకింగ్లో వస్తాయి. వాటిని మనం స్పైరల్ బైండింగ్ చేయాలన్నమాట. ముందుగా స్పైరల్ బైండింగ్ చేయాలంటే మెషిన్ ఉండాలి. మెషిన్ అనేది ఇలా ఉంటుంది, ఇంతకుముందు మీకు వీడియోలో చూపించిన పర్ప్రెషన్ మెషిన్ మాదిరిగానే ఉంటుందన్నమాట. తర్వాత ఏంటంటే మనం కొన్ని కొన్ని పేపర్స్, ఒక 8 నుంచి 10 పేపర్స్ వరకు తీసుకొని దాన్ని మనం అలా మార్జిన్ సెట్ చేసుకొని హ్యాండిల్ లెగ్ అని చెప్పాను కదా, హ్యాండిల్ లెగ్ ద్వారా అలా కిందకు పుష్ చేస్తే హోల్స్ పడతాయి అన్నమాట. ఆ విధంగా మీకు అలా ఎన్ని కాగితాలు అయితే ఉన్నాయో అవన్నీ మీరు హోల్స్ వేసేసుకోవాలన్నమాట. నేనైతే 3 పుస్తకాలే చేస్తున్నాను, ఎందుకంటే 3 పుస్తకాలు మాత్రమే ఆర్డర్ వచ్చేవి. అందుకని మీకు ఇంకా చెప్పాలంటే హోల్స్ ఎలా వేయాలో క్లియర్గా చూపించలేకపోతున్నాను, ఎందుకంటే కొంచెం ప్లేస్ అనేది ఇరుగ్గా ఉండడం వల్ల నేను చూపించలేకపోతున్నాను. నెక్స్ట్ టైం వీడియోలో ఖచ్చితంగా స్పైరల్ హోల్స్ వేసే మెషిన్ గురించి వివరంగా మీకు చెప్తాను. ఈ బుక్ వచ్చి మనకి A4 సైజ్ అండి. A4 సైజ్ వచ్చి మనకి 60 రూపీస్ పడుతుంది. లీగల్ సైజ్ అంటే కొంచెం పెరుగుద్ది. లీగల్ సైజ్ వచ్చి మీకు ప్రైస్ వచ్చి 80 రూపీస్ అవుతుంది. ఈ 3 పుస్తకాలు మాత్రం ఆర్డర్ వచ్చాయి, అందుకని ఈ 3 పుస్తకాలు మాత్రం అర్జెంట్ అని చెప్పి మీకు వీడియో ద్వారా చేసి చూపిస్తున్నాను. అలాగే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇందాక మనం పేపర్స్ అన్నీ హోల్స్ వేసాం కదా, ఆ హోల్స్ వేసినవన్నీ ఒక స్పైరల్ రింగ్ తీసుకోవాలి. రింగ్ తీసుకున్న తర్వాత బుక్ని మాత్రం గట్టిగా పట్టుకోవాలి, పేపర్స్ అయితే కదలకూడదు. హోల్స్ అన్నీ కరెక్ట్గా ఉండాలి. కరెక్ట్గా ఉన్న తర్వాత ఆ స్పైరల్ రింగ్ని హోల్స్ ద్వారా అలా ఎక్కించేయడం అన్నమాట. ఇంతేనండి, సింపుల్, ఏమి ఉండదు. స్పైరల్ బైండింగ్ అయితే మాత్రం ఇలాగే ఉంటుంది. అలా బుక్ అంతా ఎక్కించిన తర్వాత అటు సైడ్ ఒక 2 రింగులు, ఇటు సైడ్ ఒక 2 రింగులు ఉంచి తర్వాత కత్తెరతో కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇదేనండి స్పైరల్ బైండింగ్ అంటే, పెద్దగా ఏమీ ఉండదు. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.